తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకూలమైన ఫలితాన్ని కన్యారాశి వారు ఈ వారం సాధించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలని విశేషంగా శ్రద్ధతోటి పూర్తి చేయగలుగుతారు. విద్యా సంబంధమైన విషయాలు, ఆర్థిక పరమైన విషయాల్లో కొన్ని ఆటంకాలు ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది. మీరు నమ్మినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఎవరినైతే నమ్మి డబ్బులు ఇచ్చారో, వాళ్ళు సరైనటువంటి సమయానికి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టే పరిస్థితి గోచరిస్తుంది. ఆ విషయంలో గట్టిగా ప్రయత్నాలు చేయాలి, అవసరమైతే న్యాయ పోరాటం చేయాలి అని చెప్పి నిశ్చయించుకుంటారు. స్థిరాస్తుల సంబంధించిన విషయ వివరాలు అనువంశికంగా రావాల్సినటువంటి ఆస్తుల విషయంలో కొంత అన్యాయం జరిగే పరిస్థితిగా గోచరిస్తుంది. సన్నిహితులు ఎంత ఓదార్చినా గాని ఓదార్పు రానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తల్లి తండ్రి వంటి పూజనీయమైన స్థానాల్లో ఉన్నవాళ్ళు, గురువులు పెద్దలు వంటి పూజనీయమైన స్థానాల్లో ఉన్నవాళ్ళు పని కట్టుకుని మీకు అన్యాయం చేయడం జరుగుతుంది. ఎవరికి అన్యాయం చేయనివాళ్ళు, చాలా గొప్పగా బతికిన వాళ్ళు, చాలా విషయాలు తెలిసిన వాళ్ళు, సత్యాన్ని ధర్మాన్ని అనుక్షణం ఆచరించేవాళ్ళు, అలాంటి వ్యక్తుల వల్ల మీకు అన్యాయమైనటువంటి పరిస్థితి, అన్యాయమైనటువంటి తీర్పులు వచ్చే స్థితి గోచరిస్తుంది. ఏది ఏమైనా మనసును దిట్టం చేసుకుని మన యొక్క కార్యక్రమాల్ని పూర్తి చేసుకోవాలి, జీవితంలో అభివృద్ధి సాధించాలి. ఇదంతా కూడాను భగవంతుని అనుగ్రహం లేకపోబట్టే ఇలా జరిగింది. మనం ఎవరిని నిందించకూడదు అనే ఉద్దేశంతో మీరు ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఆ విషయాలు ఏవి కూడా మనసులో బాధించినా పైకి చెప్పుకోకుండా, సన్నిహితులకు కూడా చెప్పుకోకుండా మీ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. ఆర్థిక పరమైన విషయాల మెరుగుదల కోసం మీరు చేసేటటువంటి కార్యక్రమాలు కొంత పురోగతిలో ఉంటాయి. సంతాన సంబంధాల విషయాలు కానివ్వండి, శుభకార్యాల సంబంధించిన విషయాలు కానివ్వండి, ప్రేమ వివాహాల సంబంధించిన విషయ వివరాలు కానివ్వండి, పునర్వివాహ సంబంధమైన విషయ వివరాలు కానివ్వండి, వీటన్నింటిలో కూడాను స్నేహితులకి, బంధువులకి, మధ్యవర్తులకి వాటికి సంబంధించిన బాధ్యతలు అప్పగించి వాళ్ళ నిర్ణయాన్నే నేను అమలు చేస్తాను. బాబు మీరు ఈ విషయాలను పరిశీలించి ఏది మంచిదో ఏది చెడు మీరు నిర్ణయం తీసుకుని దాని ప్రకారం చెప్పండి, నేను చేస్తాను. అవసరమైతే ఎంత డబ్బైనా నేను పెట్టగలుగుతాను, కానీ తలకాయల వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీటిలో మాత్రం నేను తలదూర్చలేను, కనుక నాకు సహాయం చేయండి అని పక్కవాళ్ళ మీదకి ఆ బాధ్యతలు పెట్టే పరిస్థితి గోచరిస్తుంది. ఇంట్లో అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. వ్యాపార పరంగా సానుకూలమైనటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకోగలుగుతారు. భాగస్వాముల యొక్క నిజ స్వరూపం తెలుస్తుంది. మీ యొక్క వ్యాపార సంబంధమైన రహస్యాల్ని బయటికి పంపిస్తున్న వాళ్ళెవరో, బయటికి చెబుతున్న వాళ్ళెవరో, వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని, వాళ్ళ యొక్క నిజ స్వరూపాన్ని మీరు తెలుసుకోగలుగుతారు. కానీ వాడు చెడ్డవాళ్ళని తెలిసినా కానీ వాళ్ళని వెంటనే పంపించడానికి అవకాశం లేని పరిస్థితి ఏర్పడుతుంది. చెడ్డవాళ్ళని కూడా భరించాల్సినటువంటి పరిస్థితి కొంతకాలం తప్పదు అనేటువంటి భావన మీకు ఎంతో వేదన కలిగిస్తుంది. నడుస్తున్నటువంటి కాలానికి అనుగుణంగా మనం పరిక్రమేమో ఈ కలియుగంలో ఉన్నటువంటి ఈ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఈ దుర్మార్గంలో మనం చేపట్టలేమేమో, ఈ దుర్మార్గంతో కలిసి మనం నడవలేమేమో అనేటువంటి ఒక బాధ భయం కలుగుతుంది. ఇది ఏమైనా తల ఉంచుకుని మన కార్యక్రమాలు చేసుకుందాం, భగవంతుడు పైనన్నాడు, మనకు తప్పకుండా సహాయం చేస్తాడు అనేటువంటి ఒక నమ్మకంతో మీరు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఆకుపచ్చ రంగు బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 4. ఏదైనా పరిమితి వెళ్ళేటప్పుడు బుధవారం నాడు వెళ్తే సానుకూల ఫలితాలు ఉంటాయి.